మున్సిపాలిటీలో సంజయ్ నక్షత్ర వేగవంతం పుచ్చుకునేదని చెప్పక తప్పదు. అట్లే మన ఏరియాలో ఇంతకుముందు రైతు బజార్ అనేది నిర్మానుష్యంగా అసలు అడిగి రాకుండా గత 10 సంవత్సరాల నుంచి పడుండే సంజయ్ దానికి ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అవసరం మోటివేట్ చేసి రైతు బజార్ వందల వేల మంది రైతు బజారు పండి కలిగినటువంటి గొప్పతనం సంజయ్ అని చెప్పక తప్పదు. సంజయ్ మన ఏరియా ప్రజలు మొత్తం చూడగలం తీరాలి ఖచ్చితంగా. అట్లే ఇవాళ పాత పక్షాలు చూసుకుంటే ఇంతమైన సందుతో ఇరుగైన రోడ్డుతో ఎంతో ఇబ్బంది ఉండే ఇవాళ చూసుకుంటే పాత బస్ స్టాండ్ విశాలమైన రోడ్లతో ఉన్నది. ఇది ఆరంభం మాత్రమే సంజయాన్ని చెప్పింది మాకు. ఇంకా చాలా వేసాం జగిత్యాలకు సంజయాన్ని ఖచ్చితంగా సంజయాన్ని పేరులో ఈ జగిత్యాల అభివృద్ధి వేగవంతమైన చేతులు ఎంతో శ్రద్ధించుకొని మేము ఎంటువంటి అన్ని పనులు చేపిస్తున్నారు. వారి కూడా కృతజ్ఞతలు. జై ఈ వార్డు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మేము ఏది చెప్పినా కానీ మాకు సంజయ్ అన్న ఇంబడే ఉండి మాకు వర్క్ ఏదైనా ఏ వర్క్ ఉన్నా ఏ చెప్పినా ఏదైనా ఏ రాత్రి మాకు అనుకూలంగా ఉంటున్నారు. ఈ విధంగా అనుకూలంగా ఉన్న సంజయానికి మేము కృతజ్ఞత తెలుస్తున్నాం. సంజయ్ వచ్చిన తర్వాత చాలా మందిలో ధైర్యం వచ్చింది. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల లోపల అభివృద్ధి జరుగుతుందని అందరూ నమ్ముతున్నారు. ఈ విధంగా ఈ మా ఎంబడే ఉన్న సంజయ్ అన్న గారు కృతజ్ఞతలు కార్యక్రమం పట్టణంలోని 32, 33 మరియు 34 వార్డులలో
सुमार 12 लक्षल विवगल विविध अभिवृद्धि पन सीसी रोड वित् आरसीसी स्लाब सीसी रोड रे मैं सीसी ड्रेन अंड आरसीसी स्लाब जरिए मरी अभिवृद्धि पन अंदर जरूत मरी गत कौनसी पेट दादा 48 वार्डल अन्नी वर्ग जरिए विविध अभिवृद्धि पन वाली रोड ड्रेन यानी मरी मैं कोई कारण को आलस्य तुंदर वार रोजे अंत अन्नी वार्ड 48 वार्डल वर्कल अदाट मैं प्रजा सौकर्यार्थम मैं तुंदर वाट प्रासेस अंत पूर्ति चेवल संबंधित डीई गार मैं ए गार को अलागे एससी सब प्लान संबंधित वार्डल वर्कल तुंदर प्रासेस स्टार्ट मरी मुख्य गौरव केटीआर गारी सूचन मेरे को पटना मरी गौरव शासन सभ्यु प्रति स्वच्छ जगित्य लक्ष्य पेटर मुझे नरे मरी मुख्य मलमूत्र विसर्जन अने बहिंग सेकूदने वो निनादको मैं दाखिल अगुण मरी नि जगह कौन मीटे कोटि रूपये भक्ति मन पेव जरिए टाइल्लेट एवरते लेव अंत इतनी टाइल्लेट लेने वाली की अला टाइल्लेट सेप्टिक टैंक लेने वाले की सुमार कोटि रूपये फंड मेम कौन निर्णय जरिए मरी प्रजलू सहक इतने लेवो मैं अप्लीकेशन इवानी मुनपल आफीस इधर 100 अप्लीकेशन वाई मैं दयचे वो वारेजे संबंधित अधिकार रियाक्ट मरी सारी मरी कौनसिल अंता चाल उत्साह कौनसिल सभ्यु इलावेल प्रजाक अदाट उ मरी मुख्य मैं करोना समय में प्रजाक अदाट उ शानेटेशन चप्पी हरिताहार भाग में दगर मोकल कावाल अड़ी तीस मरी बिट धर्मराज अगर मरी अगर बंडारी नरेंदर गार मैं अलागे सुधरीमणि रजनी गार मरी कोरे गंगम्मल गारु समस्यलुना मरी प्रत्येक अड़ी प्रति रोज़ू काटाक्ट उठू मरी वारी धन्यवाद मरी मुख्य मरी कार्यकलापैना कार्यकलापालना तोड़गा उठू दिशा निर्देश डॉक्टर संजय अन्ना गारिकी सदर्भंग कौंसिल पक्षान धन्यवाद जय तेलंगाणा पट्टणंलोनि 32 33 34 वार्डुललो ఈ రోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్స్ శ్రీమతి కమల్ గారికి పిట ధర్మరాజ్ గారికి అదే విధంగా ఈ కార్యక్రమంలో హాజరైన చైర్పర్సన్ శ్రీమతి భోగ శ్రావణి గారికి వైస్ చైర్మన్ శ్రీమాస్ గారికి మా పట్టణ అధ్యక్షులు శ్రీ గట్ సతీష్ అన్న గారికి స్థానిక పెద్దలకు అభివృద్ధి కార్యక్రమాలు జగిత్యాల మున్సిపల్ పరిధిలో ఈ నూతన పాలక వర్గం వచ్చిన తర్వాత గత 9 నెలల నుంచి ప్రారంభం చేయడం జరుగుతా ఉంది ఆ ప్రారంభ క్రమంలో అందరికీ తెలిసినట్టే ఈ నాటికి కూడా ఆ కరోనా అనే మహమ్మారి మన ప్రపంచమంతా దాంట్లో భాగంగా మన ప్రాంతంలో కూడా ఎంతో మందిని ఎన్నో కుటుంబాలను దెబ్బతీస్తూ మన జీవితాలను అస్తవ్యస్తం చేసింది అయినా ఈ సందర్భంలో మొక్కవోని దీక్ష తోటి మా మున్సిపల్ పారిశుద్ధ సిబ్బంది నుంచి కమిషనర్ గారి వరకు కౌన్సిలర్ గారి నుంచి చైర్మన్ గారి వరకు అదే విధంగా మన మీడియా సహకారం తోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇవాల పట్టణ పరిశుభ్రత కోసం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా కేటి రామారావు గారు ఏదైతే దిశా నిర్దేశం చేసిరో ఒక 5 సంవత్సరాల ప్రణాళిక తీసుకొని దాంట్లో భాగంగా స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి అదే విధంగా కొంత డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల వ్యవస్థ కరెంట్ వ్యవస్థ ఇవన్నీ అభివృద్ధి పరచాలి దాంతో పాటుగా బీద బడుగు బలహీన వర్గాలు ఉంటే వారికి ఈ స్కూల్ వ్యవస్థ గాని అదే విధంగా ఆరోగ్య లక్ష్మి పథకం గాని ఐసిడిఎస్ వ్యవస్థ ఇవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధం చేసి ముఖ్యమంత్రి గారు దిశ నిర్దేశం చేయడం జరిగింది అవి ఒకటొకటిగా చేస్తా ఉన్నాం దాదాపు 6 నెలల నుంచి మార్చి నెల నుంచి 3 నెలల నుంచి 9 నెలల ఇప్పటివరకు కూడా కరోనా మహమ్మారి ఉన్నది ఈ సందర్భంలో మా మున్సిపల్ పాలక మండలి అదే విధంగా అక్కడి సిబ్బంది ఇంతకుముందే చెప్పినట్టు
సఫాయి కార్మికు నుంచి పెడితే కమిషనర్ వరకు కౌన్సిలర్ నుంచి చైర్మన్ వారి వరకు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇవాల కరోనా వచ్చిన ప్రతి చోట శానిటైజేషన్ చేయడమే కాదు చనిపోతే శవాలను కూడా తీసుకొని దహనం చేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇవాల మున్సిపల్ నుంచి ఒక వెహికల్ మాట్లాడి పెట్టడం జరిగింది ఇప్పటికి దాదాపు ఒక 40 మందికి దహన సంస్కారాలు మున్సిపల్ అధ్వర్యంలో జరిగిన ఈ రెండు నెలల్లో కరోనా బారిన పడ్డా అంటే ఇలాంటి ఒక వైపు ఈ విపత్కర పరిస్థితుల్లో సేవా కార్యక్రమం అదే విధంగా రోడ్లు డ్రైన్లు కూడా చేస్తా ఉన్నాం ఇవాల ఇప్పటికిప్పుడు ఈ మూడు వార్డులలో కలిపి ఎలక్షన్ డీజర్ ఇప్పుడే తీసినట్టు కూడా లేవు మోర్లు తెలుస్తుంది మేము వస్తున్నాం అంటే అప్పుడే తీస్తే పొదగాలు తీస్తే కనబడతాయి అట్లా కూడా లేవు ఇదే విధంగా పట్టణంలో ప్రతి ప్రజలు కూడా మోర్లలో ప్లాస్టిక్ కవర్లు కానీ మన బీడీలు చేసిన తంబాకు కానీ అట్ట డబ్బాలు కానీ అవోటి ఇవోటి పడేది ఇంటింటికి రెండు రకాల బుట్టలు ఇచ్చారు ఒక్క దాంట్లో మన చాపత కానీ అంట్లు కానీ ఇంకేమైనా తడిపాతాలు కూరగాయలు వ్యర్థాలు కానీ కానీ ఇంకో దాంట్లో మనకు ప్లాస్టిక్ కానీ డబ్బాలు కానీ ఇట్లుంటే అవి వేసిస్తే మున్సిపల్ సిబ్బందికి చాలా ఈజీగా ఉంటుంది అదేవిధంగా ఇవన్నీ కూడా వేరే చేస్తూ ఉంటారు నేను ఇంతకుముందు చెప్పాను పట్టణం మన జగిత్యాల జగిత్యాల పట్టణం అంటే అందరికీ తెలుసు ముఖ్యంగా పోచమ్మవాడ ఇక్కడ అంతా రైతు బిడ్డరు కరీంనగర్ తర్వాత అతిపెద్ద పట్టణం మనది ఈ ప్రాంతంలో మన మొత్తం ఉమ్మడి జిల్లాలో కానీ కరీంనగర్ అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందితే దాదాపు 20 సంవత్సరాల కిందనే మెడికల్ కాలేజీ లాంటివి ప్రారంభమైతే మరి మన పట్టణం చాలా వెనుకబడి ఉండే మన ముఖ్యమంత్రి గారు జిల్లా చేయడంతో జిల్లా కార్యాలయాలు రావడం ఇవాళ పట్టణానికి ఒక శోభ వచ్చింది దాన్ని మనం ఇంకా అందంగా తీర్చిదిద్దుకోవడానికి 50 కోట్ల రూపాయలు ఇస్తే మనం ఇప్పటికే డ్రైనేజీలు అవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం కొంతమందికి ఇబ్బంది అయింది కావచ్చు మీరే చూసిరు పాత బస్ స్టాండ్ చివరస్తాలో నడిచే పరిస్థితి ఉండేది కాదు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయే పరిస్థితి ఉండేది కాదు అక్కడ రోడ్ అంతా పెద్దగా చేసాం అక్కడ ఇంకా రేపటి నాడు ఆ గేటు కూడా ఓపెన్ చేస్తాం తూర్పు దిక్కు అదంతా కూడా బాగా చేస్తూ ఉన్నాం ఇంతకుముందు తమ్ముడు నరేందర్ గారు మిగతా కౌన్సిలర్ చెప్పినట్టు అదేవిధంగా కూరగాయల మార్కెట్ ఈ ప్రాంత రైతు బిడ్డలు పండించిన అమ్ముకుంటారు ఈ 10 వాళ్ళ ప్రాంత ప్రజలు కొనుక్కుంటారు అదేవిధంగా పాత బస్ స్టాండ్ కూడా దగ్గర ఉన్నది అక్కడ నేను గౌరవ చైర్మన్ గారిని అదేవిధంగా కమిషనర్ గారు డి గారిని మళ్ళీ మళ్ళీ కోరుతా ఉన్నా ఇంకా కొద్దిగా షెడ్లు నిర్మాణం టెండర్ల పని చాలా స్లో నడుతుంది అది తొందరగా చేయిస్తే మధ్యలో మంచి షెడ్స్ వేస్తే హోల్సేల్ వ్యాపారస్తులు అక్కడ పెట్టుకుంటే ఈ ప్రాంతంలో వ్యాపారం మంచి పెడుతుంది మా స్థానిక కౌన్సిలర్లు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటే ఈ సందర్భంలో వాళ్ళని పేరు పేరును కూడా చెప్పాలి మా అనిల్ గారు కానీ జగన్ గారు కానీ అదేవిధంగా ఆ ప్రాంతానికి చెందిన మా మల్లికార్జున్ గారు శేఖర్ పద్మ గారు మా పిట్ట ధర్మరాజు గారు నరేందర్ గారు కూతురు రాజు గారు అదేవిధంగా ఆ ప్రాంతానికి చెందిన మా సింగారావు గారు కోటేష్ గారు నారాయణ రెడ్డి గారు ఇంకొకరిద్దరు పేరు మర్చిపోయారు వీళ్ళందరూ కూడా అక్కడ నిలబడి ఆ మార్కెట్ నడిచేలాగా చేశారు వాస్తవానికి ఒక బ్రహ్మాండమైన మార్కెట్ పాత మార్కెట్ కంటే మంచిగా ఉండే దాన్ని శిథిలావస్థలు వేసారు అక్కడ ఇవాళ మనం మటన్ అమ్ముకోవచ్చు అన్నపూర్ణ చౌరాస్తాలో రోడ్డు మీద అమ్మాల్సిన అవసరం మనకి ఏమొచ్చింది కొద్దిగా దుమ్ము పడుతూ ఉంటుంది చేపలు అమ్ముకోవచ్చు కూరగాయలు అమ్ముకోవచ్చు చికెన్ ఒక్కసారి 200 మంది వ్యాపారస్తులు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూర్చునే పరిస్థితి అక్కడ ఉన్నది దానికి ఎంతో సహకరించిన మా కౌన్సిలర్స్కు అధికారులకు ట్రాఫిక్ సిబ్బంది కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ మీడియా సిబ్బంది కూడా బాగా సహకరించారు మీ మీడియా సిబ్బంది కూడా మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొన్నటి నాడు ఇదంతా ఈ ప్రాంతం అంతా కూడా 90% రైతు బిడ్డలే ఇవాళ వివిధ వృత్తులలో ఉండొచ్చు వీళ్ళందరూ కూడా మొన్నటి జరిగిన మా రైతుల ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొని మాకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలిపినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను కొందరు కళ్ళం అంటూ ఉన్న వాళ్ళు డ్యాన్సులు చేసినారు ఏం చేసినారు అబ్బా అంటున్నారు ఏం చేసినామో ఎందుకు డ్యాన్స్ చేసినామో అది మా మనసులలో నుండి వచ్చింది ఏ ఒక్క రైతుకు కూడా ఒక రూపాయి మేము ఇవ్వలే లీటర్ డీజిల్ పోయలే 100 రూపాయలు కిరాయి ఇవ్వలే ఇవాళ భోజనం పెట్టలే స్వచ్ఛందంగా వందలాది ట్రాక్టర్లు వేలాది ట్రాక్టర్లు వచ్చాయి కారణం ఇవాళ చెరువులు మరమ్మతు చేశారు మా ముఖ్యమంత్రి గారు చెరువులు నింపినాం ఇవాళ మత్తలు దుంకినాయి మొన్నటి వర్షాలు పడకముందే కళ్ళపల్లి చెరువు మేము నింపుకున్నాం ఈ ప్రాంతంలోని రైతులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు ఆ విషయం మీ అందరికీ తెలుసు అట్లనే చాలా చోట్ల కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం అదేవిధంగా రైతు బంధువుతో పాటు ఆ పండిన పంటలు కూడా మనం కొనడం జరిగింది కానీ కొన్ని రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్తంగా జరుగుతున్న నిర్ణయాల వల్ల
కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అయినా గానీ మన ముఖ్యమంత్రి గారు రైతుల పార్ట రైతుల పక్షపాతిగా వారు ఉంటున్నందుకు ఈ హర్షం వ్యక్తమైంది నేను ఇక్కడి రైతు బిడ్డలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ రైతుల వెనుకనే ఉంటాం జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతమే రైతు మంచుకుంటేనే జగిత్యాల మంచుకుంటుంది ఆ రైతు మంచుకుంటేనే చేపలు కొనుక్కుంటాడు రైతు మంచుకుంటేనే చికెన్ కొనుక్కుంటాడు రైతు మంచుకుంటేనే జగిత్యాల బట్టలు కొనుక్కుంటారు రైతు మంచుకుంటేనే ఇంత మాసమంత బంగారం కొనుక్కుంటారు తులంత బంగారం కొనుక్కుంటారు కాబట్టి రైతుల కోసం వెళ్ళవేళ కృషి చేస్తాం ఈ రకంగా జగిత్యాల పట్టణాన్ని అందంగా కూడా తీర్చిదిద్దుతాం ఇంకా కొన్ని చోట్లలో కూడా శ్మశాన వాటికలు అవసరంగా చేస్తాం ఇక చివరగా ఇక్కడి రాగానే కొన్ని చోట్లకు డీలు రావట్లేదు అని చెప్పారు వాస్తవానికి ఈ విషయాన్ని నేను డీలి గారికి చాలాసార్లు చెప్పిన కాలేదో కానీ ఇప్పుడు మిషన్ భగీరథ కింద 30 కోట్ల రూపాయలు మళ్ళీ అదనంగా వచ్చినాయి 80 కిలోమీటర్ల పైప్ లైన్ అంటే 80,000 మీటర్ల పైప్ లైన్ మనకు శాంక్షన్ వచ్చింది మరి ఎక్కడ కూడా నీళ్లు రాలేదనే మాట రాకుండా చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా రాకపోతే మాత్రమే బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది నేను ట్రాన్స్ఫర్ చేసుకోపోతాం అంటే సర్కార్ బాధ్యత నేను ఇదివరకు కూడా చెప్పిన కొన్ని ఇళ్ళని తప్పకుండా నీళ్ళు వచ్చే పరిస్థితి చూడాలని చెప్పి మీ అందరికీ థ్యాంక్ యూ